కరీంనగర్ కథ ఆసక్తికరంగానే ఉంటుంది. అనగనగా ఒక కరీం ఉల్లాష, దాని రాజధాని ఎలగందుల కిల. 1905లో ఎలగందుల కిల నుండి ఇప్పుడున్న కరీంనగర్కు రాజధాని మార్చబడింది. ఆగస్టు 29, 1911లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అధికారంలోకి వచ్చాడు. 1948 వరకు అతడే ప్రభువుగా ఉన్నాడు. ఇతడి కాలంలో అప్పటి బ్రిటిష్ కలెక్టర్ హంటర్ అనే అతను 1928లో ఇదిగో ఈ పెద్ద గడియారాన్ని నిర్మించాడు. ఎక్కడున్నావు నువ్వు అంటే పెద్ద గడియారం కాడా అని అనడం సాధారణం. దీన్నే మనం టవర్ సర్కిల్ అంటాం. పెద్ద పెద్ద గడియారాలు 4 వైపులా కనిపిస్తాయి. మరి 1928లో అంటే ఎవరికీ చేతి గడియారం లేని రోజులవి. ఆ కాలంలోనే అప్పటి ప్రజలకు సమయం తెలపడానికి, ఊళ్ళల్లోంచి వచ్చిన వారికి సమయాన్ని సూచించి తిరిగి ఇళ్లకు వెళ్ళడానికి ఈ పెద్ద గడియారం ఎంతగానో ఉపయోగపడేది. మరి అంతటి గొప్ప ఉద్దేశంతో నిర్మించబడ్డ ఈ గడియారం ఇవాళ రాజకీయ వేదికలకు, వివిధ గణేష్ ఉత్సవాలకు ఒక వేదిక అయింది. కానీ అదొక గొప్ప పర్యాటక ప్రాంతంగా వెల్లసిల్లాలి, ఒక చారిత్రక కట్టడంగా గుర్తించబడవలసి ఉండే. కరీంనగర్కు అది అస్తిత్వ కేతనం. అప్పటి ప్రజలకు కాలాన్ని నిలబెట్టి కళ్ళ ముందు నిలిపిన నిర్మాణం ఈ చతురస్రాకార కట్టడం. దీని లోపలికి వెళ్ళే చెక్కతో చేసిన మెట్ల మార్గం, అక్కడి నుంచి గనగన గంటలు కొట్టే గడియారం లోపలి వైపు చూడడం, అదొక అనుభూతి. ఈ అనుభూతి అప్పట్లో ఉండేవారికి దక్కింది సుమారుగా 25 ఏళ్ళు కిందట. అప్పటి నుంచి ఈ లోపలికి వెళ్ళే మార్గాన్ని మూసివేసి రాజకీయ వేదికలకు, హంగు ఆర్భాటాలకు వేదిక చేసి దగ్గరికి రానివని పరిస్థితి అది. చుట్టూ 4 దారులు, దారుల మధ్య నిలబడ్డ ఈ కట్టడం ఎంతో దూరం నుంచి ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఒక దారి బస్టాండ్ వైపుకు, మరో దారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్కి, మరో దారి పుత్తడి ఇత్తడి నగిషీ పనులు చేసే రోడ్డు, ఇంకొక రోడ్డు బస్టాండ్ వైపుకు. 4 ప్రధాన వీధుల మధ్య నిలబడ్డ ఈ నిర్మాణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సామాన్యమైన వాస్తు శైలిని ఉపయోగించినప్పటికీ అపురూపంగా కనిపిస్తుంది. చేతికి ఉన్న గడియారాన్ని, ఈ పెద్ద గడియారం టైంను చూసుకోవడం అప్పట్లో అది ఒక అలవాటుగా మారింది. ఇప్పుడు ఆ గడియారాలు ఆగిపోయాయి, చూసే మార్గం లేదు. సరే, ఇక్కడే ఈ పక్కనే మామాజీ జిలేబీ సెంటర్ ఒకటి ఉంది. వందలాది వేలాది పాఠశాలలకు, జాతీయ పండుగలకు ఇక్కడి నుంచే జిలేబీ తీసుకువెళ్తారు. శుచికి శుభ్రతకు ప్రాధాన్యతనిచ్చే మామాజీ జిలేబీ అంటే చెవి కోసుకొని వారెవరు ఉండరు. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నా కాలేజీ రోజులలో తప్పనిసరిగా ఈ టవర్ చుట్టూ తిరిగి రావడం, మామాజీ జిలేబీ తినడం. ఇది ఇప్పటికీ ఇలాగే కొనసాగుతుంది. తనివి తీరదు ఈ నిర్మాణాన్ని చూడడం. కరీంనగర్ పట్టణంలో మరి ఇంకా ఏది చూసేది లేదు, ఇదొక్కటే మనకు కనిపిస్తుంది. కరీంనగర్ మొదట్లో కమాన్ ఒకటి కనిపిస్తుంది. కమాన్ కిందికి నుండి వెళ్ళవలసి ఉండే, దాని చుట్టూ రౌండ్గా సర్కిల్ నిర్మాణాలు లేపి ఆ కమాన్ కిందికెళ్ళి వెళ్ళే మార్గాన్ని మూసేశారు. 1937లో షేక్ సాహెబ్ ఖాన్ అనే అతడు ఈ కమాన్ని నిర్మించాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
తన పాలన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ షాలే ఖాన్ ఈ నిర్మాణాన్ని మన ముందు నిలిపాడు. కానీ 1937లో ఇది నిర్మించబడింది కమాన్. మరి ఆ కమాను నుండి లోపలికి వచ్చి ఈ పెద్ద గడియారాన్ని చూడడం మరి గొప్ప అనుభూతిని మిగిల్చేదే కదా. టవర్ సర్కిల్ వద్ద నిత్య జాతీయ గీతాలాపన జరిగే కార్యక్రమం పత్రికల్లో చూశాను. అది సీరియస్గా జరగాలి. ఇది మన చరిత్ర, సంస్కృతి, తెలంగాణ హిస్టరీ. యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మీ అందరికీ.